ఒక రోమ్ నుంచి కింగ్ హాంకాంగ్ నుంచి ఒక అబ్బాయి బ్రూస్లీ రోమ్కి వస్తాడు. ఆ రోమ్లో ఒక రెస్టారెంట్లో కొంతమంది గుండాలు ఒక అమ్మాయిని ఏడిపిస్తూ ఉంటే అమ్మాయిని రక్షించడానికి ఒక చిన్న ఫైట్ అవుతుంది. అక్కడ నుంచి కొన్ని గొడవల వల్ల బయటకు వచ్చేసి ఒక గ్యాంగ్ పెట్టుకుని లాస్ట్లో కొలోషియంలో ఒక ఫైట్ ఉంటుంది. నేను యాజ్ ఇట్ ఈస్గా రెస్టారెంట్ తీసేసి కాలేజ్ పెట్టి శివ అనే సినిమా తీశాను. కానీ శివ ఈజ్ నాట్ ఎ మార్షల్ ఆర్ట్స్ ఫిల్మ్. కానీ బ్రూస్లీ యాటిట్యూడ్ చాలా ఉంది సినిమాలో, అది చాలామందికి తెలియదు. ఎందుకంటే ఎంతసేపు మీరు కరాటే ఉంటేనే బ్రూస్లీ అనుకుంటారు. సో దాని తర్వాత గోయింగ్ అహెడ్ ఇన్ మెనీ నా చాలా సినిమాల్లో ఆ పర్టిక్యులర్ తను డిజైన్ చేసిన యాక్షన్ సీక్వెన్సెస్ కానీ అది నేను చాలా వాడటం జరిగింది. బట్ మార్షల్ ఆర్ట్స్ సినిమా తీయాలి అని మాత్రం ఎప్పుడు నేను ఒక, ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండియన్ కల్చర్లో మార్షల్ ఆర్ట్స్ అనేది లేదు. సో మార్షల్ ఆర్ట్స్ దొరకటం అనేది ఇక్కడ జరగదు. సో దట్ ఈస్ నాట్ అట్ ఆల్. కానీ లేటర్ ఇయర్స్లో డానీ అండ్ జెట్లీ టోనీజా ఇలాంటి వాళ్ళు వచ్చినప్పుడు నాకేం ఫీలింగ్ వచ్చిందంటే బ్రూస్లీ 40 ఇయర్స్ బ్యాక్ హీ డైడ్.